రైతు ఆర్థికంగా స్థిరపడాలంటే తను ఆశించిన దిగుమతులు సాధించాలి. తను ఆశించిన దిగుమతులు సాధించాలనుకుంటే తను నాటిన మొక్కకు సంబంధించి మొక్క బలంగా పెరగాలి. మొక్క బలంగా పెరిగినప్పుడు పూతకాయ ఆశించిన స్థాయిలో వస్తాయి. అయితే మొక్కలను బలంగా చేయడానికి వాటి పోషకాలు అందించడం పేరుతోటి ఈ కృత్రిమ ఎరువులను వాడటం కంటే ప్రకృతి సహజంగా అందుబాటులోకి వచ్చే పదార్థాలతోటే రైతు మొక్కకు అవసరమైన పోషకాలన్నింటినీ చాలా సులభమైన పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. ఫర్మెంటెడ్ లీఫ్ జ్యూస్ అంటారు దీన్ని. దక్షిణ కొరియా వ్యవసాయ నిపుణుడు డాక్టర్ చోహాన్ క్యూ రూపొందించారు. తన పెరుగుదలకు అవసరమయ్యే ప్రమోటర్లు పోషకాలు సహజంగానే ఉంటాయి. ఉదాహరణకు అరటి ఉందనుకుంటే అరటిలో యాక్సిన్స్, ఆక్సాలిక్ యాసిడ్, జిబ్బర్లిన్స్ ఇట్లాంటివి అంటే హార్మోన్స్ సహజంగానే ఉంటాయి, కాబట్టి అవి చాలా వేగంగా పెరుగుతాయి. ఈ పులిసిన ఆకుల రసము తయారు చేయడానికి పదార్థాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు రైతు తన స్థానిక వనరుల్లో త్వరితంగా పెరిగే మొక్కలను గుర్తించాలి. పులియబెట్టడం ద్వారా బెల్లంలో ఒక మందరస్థాయి ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఈ బెల్లం పులియటం ద్వారా ఏర్పడిన స్వల్పమైన ఈ సారాయ లోపల ఈ ఆక్సాలిక్ యాసిడ్ కానీ యాక్సిన్స్ కానీ ఈ హార్మోన్స్ కరిగి ద్రవరూపంలోకి మారే స్వభావం ఉంది. కాబట్టి వాటిని ద్రవరూపంలో మార్చడం కోసం ఈ ఆకుల్ని ఎంపిక చేసుకోవాలి. మునగాకు అయితే మరింత శ్రేష్టం, ఎందుకంటే మునగాకులో అసలు మనిషికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు, మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ దీంట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని ద్రవరూపంలోకి మార్చి ఇవ్వటం ద్వారా మొక్కకు అవసరమైన పోషకాలని త్వరితంగా అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మునగాకు తోటి పులిసిన ఆకుల రసాన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాం. ముందు లేత మునగాకుల్ని తీసుకొని వాటిని సన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. లేనప్పుడు కత్తిపీటతో లేదా తెలంగాణ ప్రాంతంలో దీన్ని ఎలపీట అంటారు, ఎలపీటతో సన్నగా ముక్కలు తరుక్కొని ఆకులు 1 కేజీ ఉన్నాయనుకుంటే దానికి 1.5 రెట్లు అంటే కేజీ ఆకులకి 2.5 రెట్లు అంటే రెండున్నర కేజీలు బెల్లం కలిపి ఒక పాత్రలో నింపి ఉంచాలి. వరికి సంబంధించిన రైతులు వరి నారును వేర్ల కుదుర్ల నుంచి కత్తిరించుకొని అది ముక్కలు చేసి జ్యూస్ తయారు చేసి వాడటం వల్ల వరి పెరుగుదల కూడా చాలా బాగుంటుందనేది మా పరిశోధనలోనూ తేలింది. ముందు ఆకుల్ని ఒక పాత్రలో ఒక లేయర్గా వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన బెల్లం వేసుకోవాలి. వీలైనంత మేరకు నల్ల బెల్లం లభిస్తే నల్ల బెల్లాన్ని వినియోగించటం మంచిది. తప్పని పరిస్థితుల్లో ఇతర అంటే మామూలు బెల్లాన్ని కూడా వాడవచ్చు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఆకులు పరుస్తాం. మళ్ళీ బెల్లం వేస్తాం. దీనికి మూత పెట్టేసేసి ఉంచి 2 రోజుల తర్వాత తిరిగి కలియబెట్టడం అంటూ పుల్లతోటి మొత్తం కలబెట్టాలి. కలబెట్టడం వల్ల మొత్తం ఆకు దాంట్లో పులిసిపోయి ద్రవంగా మారిపోతుంది. ద్రవంగా మారిన తర్వాత అంటే ద్రవంగా మారడానికి కనీసం 1 వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది. అంటే వాతావరణాన్ని బట్టి చలి వాతావరణంలో అయితే 15 రోజుల వరకు పట్టవచ్చు, మామూలు వాతావరణంలో అయితే 1 వారంలో పూర్తి స్థాయిలో మారిపోతుంది. మారిపోయిన తర్వాత దాన్ని వడగట్టుకొని
లీటర్కి ఒక ఎంఎల్ నుంచి 4 ఎంఎల్స్ ఎంఎల్ వరకు వాడాలి.